వర్షాధారంగా మిరప సాగు చేసే రైతాంగం విత్తనాన్ని నేరుగా వెదబెట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ విధానంలో నారుమడిని పెంచే అవసరం ఉండదు. పొలంలో విత్తనం నేరుగా మొలకెత్తి నిలదొక్కుంటుంది. ఈ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గటంతో పాటు రైతుకు కొంత పంట కాలం కూడా కలిసి వస్తుంది. నీటి పారుదల కింద సెప్టెంబర్ 2వ పక్షం నుండి మిరప నాట్లు వేస్తుండగా వర్షాధారంగా జులై ఆగస్టులో మిరప విత్తుతారు. విత మిరపలో అధిక దిగుబడికి పాటించాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అధిక దిగుబడినిస్తున్న రకాలు, హైబ్రిడ్లతో మిరప సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిరపను ఖరీఫ్ లో వర్షాధారంగాను, రబిలో నీటి వసతి కింద సాగు చేస్తారు. వర్షాధారంగా సాగు చేసే మిరపలో విత్తనాన్ని నేరుగా వెదబెట్టి సాగు చేస్తారు. నీటి పారుదల కింద 6 నుండి 7 కోతల్లో మిరప దిగుబడి వస్తూ ఉండగా వర్షాధార మిరప 2-3 కోతల్లో పంట పూర్తవుతుంది. అయితే వేద మిరపలో సాగు ఖర్చు తక్కువ. కానీ ఏటా వైరస్ తెగుళ్లు, భూమి ద్వారా ఆశించే శిలీంద్రపు తెగుళ్ల సమస్య పెరిగిపోవడం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షాధార మిరపను విత్తేటప్పుడు నాణ్యమైన విత్తన ఎంపికతో పాటు సాగు యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే తొలి దశలో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు గుంటూరు జిల్లా లామ్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద. మనం మిరపని ఎదబెట్టడం ద్వారాను, నారు పోసి పెంచుకోవడం ద్వారా సాగు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే రైతులు జూలై ఆగస్టు ప్రాంతాల్లో ఎదబెట్టి సాగు చేయడం జరుగుతుంది. ఎదబెట్టడానికి ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ముఖ్యంగా ఎదబెట్టే రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం విత్తన శుద్ధి చేస్తామో, విత్తన శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో అంటే సుమారు 30 రోజుల వరకు కూడా మనకి ఈ పైరును ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల బారి నుంచి, తెగుళ్ళ నుంచి కూడా రక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్ మరియు 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తనం శుద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళు ఆశించే ప్రమాదం ఉందో అటువంటి ప్రాంతాల్లో 1 కేజీ విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్తో ఫాస్ఫేట్ని 1 లీటర్ నీళ్ళలో కరగపెట్టి విత్తనాన్ని అందులో 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టుకొని 1 కిలో విత్తనానికి 8 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇమిడాక్లోపిరిడ్తో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే తగినటువంటి జిగురు, మామూలు గమ్మైన సరిపోతుంది. ఈ జిగురు బాగా పట్టించి ఇమిడాక్లోపిరిడ్ మండితో కనుక మనం విత్తనాన్ని బాగా ఒక పాలిథిన్ కవర్లో వేసి షేక్ చేసినట్లయితే విత్తనం ఈ జిగురు మందుకు ఉండడం వల్ల ఈ ఇమిడాక్లోపిరిడ్ మందు మనకి విత్తనానికి అంతా కూడా బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత విత్తనాన్ని నీడలో ఆరబెట్టి ఆ తర్వాత మళ్ళీ 3 గ్రాముల క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇట్లా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనం మనం వారం 10 రోజుల లోపల నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రైతులు విత్తనం శుద్ధి చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే మనకి విత్తనం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. మిరప సాగు చేసే రైతాంగం ముందుగా లోతు దుక్కులు చేయాలి. మిరప తర్వాత మిరప వేసే పొలాల్లో తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలి. ఎకరానికి 5 నుండి 10 టన్నుల పశువుల ఎరువు తోలి భూమిలో కలియతున్నాలి. పశువుల ఎరువు లభ్యత లేనప్పుడు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచిస్తున్నారు డాక్టర్ శారద. జూన్ మాసంలో మనకి తొలకరి వర్షాలు రావడం జరుగుతుంది. ఈ తొలకరి వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట పైర్లంటే జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద పైర్లని మనం వేసుకొని అవి పూత దశకు రాకముందే కనుక మనం నేలలో కలియదున్నుకున్నట్లయితే నేలలో తగినటువంటి సేంద్రియ పదార్థం మనకి అందించడానికి వీలవుతుంది. ఆ తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కులు దున్నుకున్న తర్వాత ట్రైకోడర్మాతో శుద్ధి చేసినటువంటి ఈ పశువుల ఎరువుని అంటే 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విడితో కలిపి పంట వేసుకునే ముందు నేలలో ఎదజల్లి ఆ తర్వాత మనం విత్తనం వేసుకున్నట్లయితే ఇట్లా 2-3 సార్లు సంవత్సరాలు కనుక మనం ఈ పద్ధతి పాటించినట్లయితే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ఎండు తెగులు బారి నుంచి కాపాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. మిరపను నీరు ఇంకే స్వభావం ఉన్న బలమైన నేలల్లో సాగు చేస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి మొక్కల సాంద్రతను నిర్ణయించుకుని తదనుగుణంగా మొక్కల మధ్య దూరాన్ని పాటించాలి. ఎకరం విత్తనానికి ఎదబెట్టాలంటే ఎకరానికి 2.5 కిలోల విత్తనం అవసరమవుతుంది. ఇట్లా విత్తనం శుద్ధి చేసుకున్న విత్తనాన్ని తేలికపాటి నేల అంటే తేలికపాటి నేలలో, ఎర్ర నేలలో కానీ అట్లా అయితే సాలుకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. నల్లరేగడి నేలలో సాలుకి సాలుకి మధ్య 75 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలండి. అట్లాగే ముఖ్యంగా కలుపు నివారణ కోసము ఎకరానికి 750 ఎంఎల్ పెండిమిథిలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందుని
మనం విత్తనం వెంటనే కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో మనకి అంటే నాటిన తర్వాత 20-25 రోజుల వరకు కలుపు రాకుండా మనం కాపాడుకోవచ్చు. మిరప విత్తిన 20 రోజుల తర్వాత అంతర కృషి చేయడం ద్వారా మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసి కలుపును సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఈ సమయంలో కుదుళ్లలో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచన చేయాలి. కుదురుకు 1-2 మొక్కలను మాత్రమే ఉంచాలి. నిర్దేశించిన ఎరువులను పరిమితికి మించకుండా వాడుతూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరిస్తే వెదబెట్టిన మిరపలో కూడా తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు సాధించవచ్చు.